తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష సిద్ధిపేట వారు సమర్పించు ఆన్లైన్ బ్రిడ్జ్ కోర్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు సాంఘిక శాస్త్రం లెవెల్ 3లో భాగంగా నేను జీ రవి ఎనగుర్తి పాఠశాలలో పనిచేస్తున్నాను. పిల్లలు, ఈరోజు మనము రోడ్డు భద్రతా విద్య అనే అంశాన్ని నేర్చుకుందాం. రోడ్డు భద్రత విద్యను ఆంగ్లంలో ట్రాఫిక్ ఎడ్యుకేషన్ అంటారు. ట్రాఫిక్ అనగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళే వాటిని ట్రాఫిక్ అంటారు. ట్రాఫిక్ విద్య అనగా ట్రాఫిక్ నియమ నిబంధనలను సరళంగా స్పష్టంగా తెలిపే విద్య. ఇప్పుడు మనము ట్రాఫిక్ విద్య ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మన దేశంలో ఎక్కువ జనాభా ఉంది. అందులో యుక్త వయసు వారు ఎక్కువగా ఉన్నారు. వారికి ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి పూర్తిగా అవగాహన లేకపోవడం వలన ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మన దేశంలో 80,000 మంది, ప్రపంచంలో 13% మంది 15 నుంచి 44 సంవత్సరాల వయసు వారు ఒక సంవత్సరంలో ఎక్కువగా చనిపోతున్నారు. పిల్లలు, మనము రోడ్డుని 3 భాగాలుగా చూస్తాం. అవి: 1 ఫుట్పాత్, 2 జీబ్రా క్రాసింగ్, 3 డివైడర్. పిల్లలు, మనం ఇప్పుడు ఫుట్పాత్ అనగా ఏమిటో తెలుసుకుందాం. ఫుట్పాత్ అనగా ఇది రోడ్డుకు 2 వైపులా కాలినడకన పోయే వారికి ఉపయోగపడే బాట. జీబ్రా క్రాసింగ్ అనగా పాదచారులు రోడ్డు దాటకు కొన్ని నిర్ణీత ప్రదేశాల్లో నలుపు తెలుపు రంగులతో ఉన్న దారిని జీబ్రా క్రాసింగ్ అంటారు. డివైడర్ అనగా వాహనాలు వెళ్ళు విశాల రహదారులను 2గా విభజించుటకు రోడ్డు మధ్యన నిర్మించు చిన్న అడుగోడ. పిల్లలు, మనం ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బందుల గురించి తెలుసుకుందాం. వాహనాలు నడుపువారు రోడ్డు నియమాలను పాటించకుండా తమకు నచ్చిన విధంగా రోడ్డుపైన ప్రయాణం చేస్తారు. దీనివలన ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పిల్లలు, ఇప్పుడు మనము ట్రాఫిక్ ఇబ్బందుల గల కారణాలను తెలుసుకుందాం. మన దేశంలో ట్రాఫిక్ ఇబ్బందులు జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది జనాభా పెరగడం. మన దేశంలో జనాభా ఎక్కువగా ఉండడం వలన ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా సమస్యలను సృష్టిస్తున్నాయి. 2 వాహనాల వినియోగం పెరగడం. వ్యక్తిగత వాహనాల వినియోగం పెరగడం వల్ల కూడా ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతున్నాయి. 3 వాహనాలను వేగంగా నడపడం. యుక్త వయసు వారు మరియు ఇతరులు వాహనాలను వేగంగా నడపడం వలన కూడా చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. 4 నిలుపుటకు వీలు లేని ప్రదేశాలు అనగా నో పార్కింగ్ జోన్లో కూడా వాహనాలు నిలపడం వలన ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా ఎదురవుతున్నాయి. అందుకని నో పార్కింగ్ జోన్లో వాహనాలను నిలపరాదు. 5 వ్యతిరేక దిశలో వాహనాలు నడపడం. దీన్నే మనము రాంగ్ రూట్లో వాహనాలు అంటాము. దీనివలన చాలామంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. అయినా సరే ఎక్కువ మంది వ్యతిరేక దిశల్లోనే వాహనాలను నడుపుతుంటారు. 6 వాహనాల వేగ నియంత్రణ లేకపోవడం. దీన్ని ఎక్కువగా స్పీడ్గా నడపడం వలన చాలామంది తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. పిల్లలు, ఇప్పుడు మనము ట్రాఫిక్ నియంత్రణ గురించి తెలుసుకుందాం. ట్రాఫిక్ను నియంత్రణ చేయుటకు కొన్ని చోట్ల పోలీసు వారు చేతులతో ట్రాఫిక్ రద్దీని నియంత్రిస్తారు. అయినా సరే ట్రాఫిక్ నియంత్రణ సరిగా జరగడం లేదు. అందుకని రద్దీ ఎక్కువగా ఉన్న చోట ఈ సంకేతాల పద్ధతి అనగా ఎలక్ట్రానిక్ సిగ్నలింగ్ సిస్టమ్ ద్వారా ట్రాఫిక్ను నియంత్రణ చేస్తున్నారు. పిల్లలు చూశారుగా, ఇందులో 3 బల్బులు ఉంటాయి. మొదటిది ఎరుపు రంగు బల్బు, 2 పసుపుపచ్చ రంగు బల్బు, 3 ఆకుపచ్చ రంగు బల్బులు ఉంటాయి. ఎరుపు రంగు బల్బు వెలిగినప్పుడు ఆగు అని అర్థం, పసుపు రంగు బల్బు వెలిగినప్పుడు ప్రయాణానికి సిద్ధం కమ్మని అర్థం, ఆకుపచ్చ రంగు బల్బు వెలిగినప్పుడు ప్రయాణం చేయుమని అర్థం. పిల్లలు, సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేసినా కూడా మన దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలు జరగడానికి ముఖ్య కారణాలు మనం ఇప్పుడు విశ్లేషిస్తాం. ముఖ్యంగా మన దేశంలో జనాభా ఎక్కువ, అలాగే వాహనాలు కూడా ఎక్కువ. చాలామందికి ట్రాఫిక్ నియమ నిబంధనలు పూర్తిగా తెలియవు. దాంతోపాటుగా మన దేశంలో రోడ్లు సరిగా లేకపోవడం కూడా ప్రధాన కారణం. పిల్లలు, ఇప్పుడు మనము రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా మొదటిది మద్యం సేవించి వాహనాలను నడపడం. 2 కారణము మితిమీరిన వేగంతో వాహనాలను నడపడం. చాలామంది అనుకున్న దానికంటే ఎక్కువ వేగంతో ప్రయాణించడం. 3 నిద్రమత్తు అనగా చాలా దూరం ప్రయాణించేవారు తమ మనసుకు శరీరానికి విశ్రాంతి లేకపోవడం వల్ల నిద్రమత్తులో ప్రమాదాలను చేస్తున్నారు. 4 కారణము
ఇతరుల వాహనాలను దాటే క్రమం. అంటే ఓవర్టేక్ చేసే సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాలను చూడకుండా ఈ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. పిల్లలు, ఇప్పుడు మనము వ్యతిరేక దిశలో ప్రయాణం చేయడం, అంటే రాంగ్ వేలో ప్రయాణం చేయడం వలన కూడా ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. పిల్లలు, ఒకసారి గమనించండి, ఈ కారణాల వల్ల మన దేశంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పిల్లలు, ఇప్పుడు మనము రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటిది మితిమీరిన వేగం వద్దు. అంటే మితిమీరిన వేగంతో ప్రయాణం చేయడం వలన ప్రమాదాలు జరుగుతాయి. రెండవది మద్యం సేవించి వాహనం నడపరాదు. చాలామంది వాహనదారులు నిరంతరము మద్యం సేవిస్తూ వాహనం నడుపుతుంటారు. ఇది వారి కుటుంబాలకు మంచిది కాదు. మూడవది నిద్రమత్తులో వాహనాన్ని నడపరాదు. మనసుకు శరీరానికి విశ్రాంతి ఎంతో అవసరం. నాలుగవది సిగ్నల్స్ను పాటించాలి. రోడ్డు ప్రయాణంలో సిగ్నల్స్ పాటించడము ఎంతో అవసరం. ఐదవది జీబ్రా క్రాసింగ్ వద్దనే రోడ్డు దాటాలి. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటకూడదు. ముఖ్యంగా అందరూ సెల్ఫోన్ చూస్తూ పాటలు వింటూ డ్రైవింగ్ చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. పిల్లలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే రోడ్డు భద్రతా నియమాలను మనం ఖచ్చితంగా పాటించాలి. అవి 18 ఏళ్ళు నిండి లైసెన్స్ ఉన్నవారు మాత్రమే వాహనాన్ని నడపాలి. మద్యం తాగి వాహనాన్ని నడపరాదు. ద్విచక్ర వాహనంపై ఇద్దరు మించి వెళ్ళొద్దు. ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలి. కారు డ్రైవర్లు సీటు బెల్ట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయాలి. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను ఇవ్వద్దు. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం తప్పనిసరి. సిగ్నల్స్ జంప్ చేయడం వంటి వాటిని మానుకోవాలి. ఎల్లప్పుడూ మనము రోడ్డుకు ఎడమవైపునే ప్రయాణం చేయాలి. ఈ నియమాలను అందరూ పాటించాలి. పిల్లలు, ఈ పాఠ్యాంశం మీకు సరిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఇచ్చినటువంటి మీ అభ్యాసనాన్ని మెరుగుపరచుకోండి. చదివి నోటు పుస్తకంలో రాసి మీ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి చూపించండి. ఏదైనా అర్థం కాని విషయం ఉంటే మీ ఉపాధ్యాయుని ద్వారా ఆ సందేహాలను నివృత్తి చేసుకోండి. పిల్లలు, మీరు భవిష్యత్తులో ఎలాగూ వాహనాలను నడుపుతారు, కాబట్టి ఇప్పుడే రోడ్డు నియమాలను, రోడ్డు భద్రతా విద్యను సరిగా అర్థం చేసుకొని భవిష్యత్తులో ప్రమాదాలు లేకుండా వాహనాలను నడపండి. అందరికీ ధన్యవాదాలు. పిల్లలు, సంతోషంగా ఉండండి, ఇంట్లో ఉండండి, కరోనా బారిన పడవద్దు.